वेलकम टू राजनीति आंध्र प्रदेश असेंबलीलो तेलुगुदेशम पार्टी सभ्युल पै वाईसीपी एमएलएलु दाड़ी चेशारु। तेलुगुदेशम पार्टी सभ्युलु स्पीकर पोडियानि चुट्टुमुट्टिनप्पुडु वाईसीपी सभ्युलु कूडा पोडियं दग्गरिकि वच्चि తెలుగుదేశం పార్టీ సభ్యులతో వాదన పెట్టుకోవటం, ఈ వాదన సందర్భంగా పరస్పరం తోపులాట జరగటం, ఈ తోపులాటలో వైసీపీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి కూడా అయినా, తర్వాత సంతనుత్తలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి గోరంట్ల బుచ్చే చౌదరం మీదకి దాడికి వచ్చారని చెప్పి మీడియాలో వార్తలు వచ్చాయి। ఈ సందర్భంగా డోలా బాలవీరాంజనేయ స్వామి తోపులాటలో కిందపడ్డారని బుచ్చే చౌదరిపై కూడా చేయి చేసుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి। అయితే ఇక్కడ వైసీపీ అనుకూల మీడియా సాక్షిలు మాత్రం తెలుగుదేశం సభ్యులే దౌర్జన్యంగా ప్రవర్తించారని వైసీపీ సభ్యుల మీద దాడి చేశారని కూడా సాక్షి తన కథనాల్లో పేర్కొంది। కానీ మొత్తంగా చూస్తే ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటంటే వైసీపీ సభ్యుల అరాచకత్వం। నేను నేను కింద ఉన్నాను, మా స్వామి గారి మీద దాడి చేస్తా ఉన్నారు, వెంటనే మన వాళ్ళు వెళ్ళి రక్షణగా వెళ్ళకపోతే కొడతా ఉన్నారు, ఆయన పట్ట తోసేసారు, కింద పడిపోయారు। ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడులు చేస్తా ఉంటే స్పీకర్ గారు రక్షించాల్సింది పోయి ఆయన చేతులు చూస్తా ఉన్నారు। స్పీకర్ పొడియాన్ని చుట్టుపుట్టిన తెలుగుదేశం సభ్యుల మీదకి వెళ్ళటం, వాళ్ళపై దాడి చేయటం, దళిత శాసనసభ్యుడి మీద మరో దళిత శాసనసభ్యుడి దాడి చేయటాన్ని కూడా మనం చూసాం। ఇక్కడ చూస్తే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ లేదంటే సుధాకర్ బాబు కానీ వీళ్ళిద్దరికి కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్లు తక్కువనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది। వీళ్ళకి ఇస్తే ఓడిపోతారనే వార్తలు ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా వీళ్ళకి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదని, అందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడి జగన్ దృష్టిని ఆకర్షించాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు। ఇక్కడ మనం పరిశీలిస్తే టికెట్ రాదు అనుకున్నప్పుడు మంచి కార్యక్రమాలు చేసి సహజంగా ఎక్కడైనా కానీ ఏ పార్టీలో అయినా కానీ మంచి కార్యక్రమాలు చేసి పార్టీ అధినేత దృష్టిలో పడాలని కోరుకుంటారు చాలామంది। కానీ ఇక్కడ వైసీపీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు వీక్ అవుతున్నారని తెలియటంతోనే అధినేత దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికి ప్రత్యర్థి పార్టీ నేతల మీద దాడులు చేయటం, లేదా చంద్రబాబు నాయుడునో ఆయన కుటుంబాన్నో లేదా లోకేష్నో ఇలా వీళ్ళని దూషించడం, ఇలాంటి కార్యక్రమాలు జరగడం మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం। సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో మండలంలో మూడు రాజధానుల బిల్లు వచ్చినప్పుడు కూడా ఇట్లాగే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు లోకేష్ మీద దాడి చేయడానికి వెళ్ళాడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన అప్పట్లో మంత్రిగా కూడా ఉన్నారు. లోకేష్ మీద దాడికి వెళ్ళినప్పుడు మధ్యలో సభ్యులు బేదా రవిచంద్రన్ను, దీపక్ రెడ్డి వీళ్ళందరూ కూడా అడ్డుకోవటం అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇతను ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ప్రతిసారి ఎగిరెగిరి పడతానే ఉన్నారు. సభలో సభ్యుల మధ్య వాగ్వివాదాలు, వివిధ అంశాల మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు జరగడం సహజమే. కానీ ఇలా దాడుల దాకా వెళ్ళటం అనేది పద్ధతి కాదు. చట్టసభలో సభ్యులుగా ఉంటూ సమాజానికి ఎలాంటి సందేశాలు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. సరే, సభలో దాడుల విషయానికి వస్తే మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో బగ్గిడి గోపాల్ అని ఒక తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఆయన పార్టీ అధిష్టానంతో విభేదించి ఆ తర్వాత ఎన్టీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేయటం, ఎన్టీ రామారావు వేషధారణతో సభకు రావటం, ఎన్టీఆర్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం ఇలాంటివి జరిగినాయి. ఆ టైంలో ఈ బగ్గిడి గోపాల్ మీద అప్పట్లో శాసనసభ్యుడిగా ఉన్న ఈ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, తర్వాత చనిపోయారు ఆయన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గారు, వీళ్ళిద్దరూ కూడా అతని మీద దాడి చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో బల నిరూపణ కోసం అసెంబ్లీని సమావేశపరిచినప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకు ప్రతిపక్షాల నుంచి కూడా గట్టి మద్దతు లభించింది. జనతా పార్టీ నుంచి జైపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభా పక్ష నేతగా ఉన్న వెంకయ్యనాయుడు గారు, తర్వాత సిపిఐ సిపిఎం నుంచి కూడా ఎన్టీఆర్ మద్దతుగా వీళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో పోరాడారు. ఆ టైంలో బల నిరూపణకు సభ సమావేశమైనప్పుడు బలం నిరూపించుకోలేని నాదెండ్ల వర్గం ఇట్లాగే గొడవలకు దిగింది. అప్పట్లో ఆ గ్రంథి మాధవి అనే ఒక ఎమ్మెల్యే ఉండేది, ఆవిడను తర్వాత ఈ రాజకుమారి నాన్నపని వీళ్ళంతా కూడా వెంకయ్యనాయుడు మీదకి ఎగబట్టడం, వెంకయ్యనాయుడు మీద గ్రంథి మాధవి అనే ఎమ్మెల్యే గాజులు పగలగొట్టి వెంకయ్యనాయుడు మీద ఇసిరేసింది, అదొక సందర్భం 80ల్లో. ఈ రెండు సందర్భాలు తర్వాత 2000 తర్వాత చూస్తే మనం తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు సభలో తిట్టుకోటాలు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవటాలు జరిగినాయి. కానీ ఎప్పుడు కూడా సభలో దాడులకు పాల్పడలేదు. కానీ అసెంబ్లీ ఆవరణలో అప్పుడు లోక్సత్తా ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారి మీద దాడి జరిగింది. జయప్రకాష్ నారాయణ మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈటల రాజేందర్ డ్రైవర్,
తర్వాత టిఆర్ఎస్ శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన వీళ్ళిద్దరూ కలిసి జయప్రకాష్ నారాయణ మీద భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం అప్పటి నుంచి కూడా సభ్యులు పరస్పరం దూషించుకోవటం, తిట్టుకోవటం, దాడుల దాకా వెళ్ళటం కూడా జరిగింది. ఇవాళ దాడి కూడా జరిగింది. మొత్తంగా చూస్తే ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు కాదు గత 15-16 ఏళ్ళుగా వెనకాల సీట్ల నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు కామెంట్లు చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అయితే రికార్డులకు ఎక్కువ కానీ ఒక మంచి వాతావరణంలో సభా నిర్వహణలో జరగటం లేదనేది అందరికీ అర్థమవుతూ ఉంది. ఏదైనా కానీ ఇలాంటి పరిణామాలు వాంఛనీయం కాదు. ఇది సమాజానికి, ప్రజలకు కూడా దీనివల్ల, ఇలాంటి వాటి వల్ల చట్టసభల మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది. గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చట్టసభ సభ్యుల మీద ఉంది, స్పీకర్ మీద కూడా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.